సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో హైదరాబాద్ కు వెడుతున్న వీఆర్ఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, హాజీపూర్, జైపూర్, సత్పూర్ లో సుమారు 34 మంది వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. తమ హక్కుల అమలు చేయాలని డిమాండ్ చేస్తే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని వీఆర్ఏ సంఘం నాయకులు అన్నారు. అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సంవత్సరాల వయసు పైబడిన వీఆర్ఏ వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు జంబి శ్రీనివాస్, నాయకులు జాంబి మహేందర్ రామారావు, మాధురి మురళి, సందేశ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామని, 55 సంవత్సరాలు నిండిన వృద్ధులకు రిటైర్మెంట్ ఇస్తే వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని మాకు ఇట్లా రకరకాలుగా హామీలు ఇచ్చి ఇప్పటి వరకు 2 సార్లు హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ప్రమోషన్ ఇవ్వలేదు. కావున మేము సీసీఎల్ఏ ముట్టడికి ఈరోజు 21 తారీఖు నాడు నిరసన శాంతియుత నిరసన చేద్దామని వెళ్తే మమ్మల్ని మార్గ మధ్యంలోనే ఆపడం జరిగింది. మేము అడిగేది ఏంటి, వ్యక్తి చాకరీ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీసులలో ప్రతి పనులు మేమే చేస్తాము. గ్రామాల నుంచి మొదలు పెడితే ఆఫీసుల వరకు మేము చేసే మా పనికి 10,500 ఉద్యోగానికి మా పిల్లల బతుకులు అంతేనండి. మేము చదివే చదువు మా పిల్లల చదువులో కూడా కరెక్ట్గా చదివించుకోవడం లేదు. మేము ఇంటర్మీడియట్ 10th కాగానే మేము ఆపేసుకోవడం జరుగుతుంది మా పిల్లల చదువులు. మాకు ఆ 10,500 కనీసం రేషన్ సరుకులు కూడా తెచ్చుకునే అంత స్తోమత లేకపోతుంది మా దగ్గర.